హలో గాయ్స్, వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్. ఈరోజు ఇమ్మీ బగారా రైస్ తో మీ ముందుకు వచ్చేసానండి. మనం ఇలా కనుక బగారా రైస్ చేసుకొని చికెన్ కర్రీ కానీ మటన్ కానీ ఏ కర్రీ అయినా ఇందులో పెట్టుకుని తింటే ఉంటుందండి, మామూలుగా ఉండదు, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే రైస్ అంటే బగారా రైస్ అండి. బగారా రైస్ కనుక ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుని తింటే ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా బాగుంటుందండి. పొడి పొడిగా అసలుకి మనం బాస్మతి రైస్తో చేయాల్సిన అవసరం కూడా లేదండి. మన ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తోనే ఇలా మంచిగా చేసుకొని ఎంతో టేస్ట్గా తినొచ్చు. అందుకోసం గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టండి. బౌల్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ మనం ఘీ తీసుకుంటే, మనం 2 స్పూన్స్ అనేది ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ అండ్ ఘీ అనేది సమానంగా తీసుకుంటే బగారా రైస్ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పూర్తిగా ఆయిల్తో చేసినా కానీ పూర్తిగా ఘీతో చేసినా కానీ అస్సలు బాగోదండి. అందుకోసమే 2 స్పూన్స్ మనం ఘీ తీసుకుంటే 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాల్సిందే కంపల్సరీ. అలా ఆయిల్ అండ్ ఘీ హీట్ అయిన తర్వాత అందులో దాల్చిన చెక్క, ఏలక్కాయ, లవంగాలు ఇవి కూడా వేసుకోండి. అలాగే బగారా ఆకు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా మనం ఆయిల్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోండి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇలా కొంచెం పొడుగు పొడుగు కట్ చేసుకోవడం వల్ల మనకు బగారా రైస్లో మంచిగా ఉంటుందండి. అందుకోసం ఇలా సన్నగా పొడుగు కట్ చేసుకోండి. అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు అనేది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయండి. కానీ కరివేపాకు వేసుకోవడం వల్ల బగారా రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఎమ్మీగా కూడా ఉంటుందండి. మన హెల్త్ కూడా చాలా మంచిది కరివేపాకు అనేది. అందుకోసమే ఇలా కరివేపాకు కూడా ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల బగారా రైస్ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకోసం 1 స్పూన్ మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి. అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ పచ్చి ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మనం ఇవన్నీ కూడా ఆయిల్లో మాకు 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. అందుకోసమే ఇప్పుడు నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 6 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ వాటర్లో మనం మంచి కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా మంచిగా వాటర్లో కలిసిపోయే విధంగా మంచి కలుపుకొని అందులో సరిపడ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది కొంచెం తక్కువనే వేసుకోండి, ఎందుకంటే మనం ఏదైనా కర్రీలో కలుపుకొని తిన్నప్పుడు అన్నం మనం ఈ సాల్ట్ అండ్ కర్రీలో వేసిన సాల్ట్ మొత్తం కూడా ఎక్కువైపోయి మనకు అన్నం తిన్నప్పుడు ఉప్పు ఉప్పుగా ఉంటుంది. అందుకోసమే సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ వాటర్లో వేసిన తర్వాత ఇప్పుడు దానిపైన 1 మూత పెట్టి మనం గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి. వాటర్ అంతా బాగా మరిగేలోపు బియ్యాన్ని వాష్ చేసుకుందాము. ఇప్పుడు చూసినా కానీ ఈ గ్లాస్తో నేను 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యాన్ని వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేసుకోవడం వల్ల దాంట్లో అంత డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను, చూసినాగా ఏం బాస్మతి రైస్ ఏం తీసుకోలేదు. కానీ మనం ఈ బగారా రైస్ ఈ నార్మల్ రైస్తో చేసుకున్నా కానీ సేమ్ బగారా రైస్ అనేది బాస్మతి రైస్తో చేసుకున్నట్టే ఉంటుందండి. చాలా చాలా పొడి పొడిగా ఎంత బాగా వస్తుందో మీరే చూస్తారు, అంత బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడు బగారా రైస్ చేసుకున్నా కానీ ఇలానే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు వాటర్ అంతా బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకున్న బియ్యాన్ని ఈ వాటర్లో మొత్తం కూడా వేసుకోండి. బియ్యం అనేది ఇలా వాటర్ అంతా కూడా ఏం లేకుండా చేతిని ఇలా తీసుకొని వేసుకోండి. ఆ వాటర్లో వేసుకున్న తర్వాత మొత్తం కూడా మనం ఇలా స్పూన్తో బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మొత్తం కలుపుకోవడం వల్ల రైస్ అనేది మొత్తం వాటర్లో కలిసిపోతుంది. రైస్ మొత్తం వాటర్లో కలిసిపోవడం వల్ల మనకు రైస్ అంతా కూడా మంచిగా ఉడికిపోతుందండి. మనం ఎప్పుడైనా ఇలా కలపకపోతే రైస్ అంతా కూడా ఒక్కనే ఉండి మంచిగా ఉడికిపోదండి. అన్నం మొత్తం కూడా పలుకు పలుకుగా ఉంటుంది, ముద్దలాగా ఉంటుంది. అందుకోసమే ఎప్పుడైనా మనం ఎసర్లో బియ్యం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి 1-5 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. అలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం వల్ల ఈవెన్ అన్నం మొత్తం కూడా మనకు బాగా ఉడికిపోతుంది. పై రైస్ ఏమో మనకు బరుసగా కాకుండా, కింది రైస్ ఏమో మెత్తగా కాకుండా ఉండాలంటే మనం ఇలా మధ్యలో ఒకసారి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టి మనం మంచిగా ఉడకనివ్వాలండి. సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మనం పెట్టి ఉడకనిస్తే రైస్ అనేది మంచిగా ఉడికిపోతుంది, పొడి పొడిగా చాలా చాలా బాగా వస్తుంది. తర్వాత మనం కలపకపోయినా ఏం పడలేదండి రైస్ని. కానీ మనం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టి కానీ మనం ఉడకనిస్తే సరిపోతుంది, హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది రైస్ అనేది. అందుకోసమే అన్నం అనేది సగం ఉడికిపోయిన తర్వాత గ్యాస్ అనేది ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకోండి. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత 5 మినిట్స్ అండ్ 10 మినిట్స్ తర్వాత చూస్తే ఎంతో ఎమ్మి మన బగారా రైస్ అనేది రెడీ అయిపోయిందండి. చూస్తున్న ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చాలా చాలా బాగా వస్తుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. దీని కాంబినేషన్ రైతా పెట్టుకొని తిన్నా కానీ, లేకపోతే చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ ఏ కర్రీలోకైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి.
చేయండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా చేసి పెడితే ఎంత ఇష్టంగా తింటారో, చాలా చాలా ఇష్టంగా తింటారు అండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. బగారా రైస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో చేసుకోండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి. అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి.